భౌగోళిక గుర్తింపు లేదా జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనే విషయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో వాటి యొక్క వస్తువులకు ప్రాంతాలకు అంతర్జాతీయంగా మార్కెట్ కోసం జిఐ విలువను సాధిస్తున్నాయి. ఈ సాధనలో 2017-18 తెలుగు రాష్ట్రాలు రికార్డు సృష్టించి అని చెప్పవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన 7 వస్తువులకు జిఐ ట్యాగింగ్ ప్రకటించగా వాటిలో 4 వస్తువులు తెలుగు రాష్ట్రాలకు చెందినవి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ చెందిన బెంగినిపల్లి మామిడి పండు, దుర్గిరాతి విగ్రహాలు, ఏటికొప్పాక బొమ్మలు, తెలంగాణకు చెందిన పోచంపల్లి, ఇక్కత్ మొదలైనవి జియోగ్రాఫికల్ ఇండికేషన్ పొందాయి. జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ట్రిప్స్ ఒప్పందం ద్వారా ఏర్పడింది. వీటితో పాటు పశ్చిమ బెంగాల్కు చెందిన తులపంజి రైసు, గోబిందోభోగ్ రైసు, నాగాలాండ్కు చెందిన సాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వస్తువులను ఉచితది. ఏటికొప్పాక బొమ్మలను విశాఖపట్నం జిల్లాలోని వారాహ నది తీరంలో ఉన్న ఏటికొప్పాక గ్రామంలో తయారు చేస్తారు. ఈ బొమ్మలకు 4 శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. అంకుడు చెట్టు కర్ర నుంచి తీసిన కలపతో వీటిని తయారు చేస్తారు. ఏటికొప్పాక బొమ్మల్ని అంకుడు చెక్కు కర్రతో తీసి తయారు చేస్తారు. ఇక్కడ శిల్పులు, వడ్రింగులు దీన్ని దీవెన ఆధారంగా వృత్తిగా చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బెంగినపల్లి మామిడి పళ్ళు, దీని జన్మస్థానం కర్నూలు. దీనికి సంబంధించి ఈ వీడియోని ఇప్పటికే మన ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది. మరొకసారి దానికి సంబంధించిన గుర్తింపు, దానికోసం కృషి చేసిన పేర్లు, వాటన్నింటినీ మర్చిపోకుండా వీడియోని చూస్తే మీకు అది తెలుస్తుంది. ఈ బెంగినపల్లి మామిడి పండు బనగానపల్లి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన లేదా సంచరించిన ప్రాంతము. అక్కడి నుండే ఈ బనగానపల్లి, బెంగినపల్లి మామిడి పండు చివరగా బెంగినపల్లిగా మారిపోయింది. ఈ పండ్లను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. దుర్గిరాతి విగ్రహాల్లో జీవకళ ఉట్టుపడుతుంది. గుంటూరు జిల్లా మాచర్లకు 10 కిలోమీటర్ దూరంలో ఉన్న దుర్గిలో తయారు రాతి విగ్రహాలు చరిత్ర గురించి చెప్పుకునేందుకు 15వ శతాబ్దానికి వెళ్లాల్సిందే. సున్నప్రాయతో రూపుదిద్దుకునే ఈ విగ్రహాలు 6 నుంచి 12 అంగుళాల సైజులో ఉంటాయి. ఇక్కడ ఉండే శిల్ప కళాకారులు శిల్ప కళ అనేది జీవకళగా ఉట్టుపడేలాగా ఒక సాధారణమైన కళకి లాలిత్యము చేకూర్చి చేసినవే దుర్గిరాతి విగ్రహాలు. అదేవిధంగా పోచంపల్లి చీరల ప్రత్యేక గుర్తింపు ఉంది. మనం చాలాసార్లు ఈ పేరు వినుంటాం. ఎయిర్ ఇండియా విమానాలు పనిచేసే మహిళా సిబ్బంది పోచంపల్లి చీరలను ధరిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరిలోనే బోదాన పోచంపల్లి చీరల ప్రసిద్ధిగా అంచింది. మరి వీటి గురించి మీరు మరిన్ని వివరాలు మన ఛానల్లో అనేక ప్రత్యేక కార్యక్రమాలుగా ప్రత్యేక వీడియోలుగా చేయడం జరిగింది. తప్పనిసరిగా అవన్నీ చూడండి.